ఇది ప్రభుత్వం నుంచి వచ్చే స్కూల్ కాకుండా నా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకటి రెండు కాదు 15 కోట్ల రూపాయల తోటి నాలుగు మండలాల్లో ఇలా స్కూల్ ప్రారంభించడం ఆ స్కూల్లో బడుగు బలహీన సంబంధం వచ్చినటువంటి ఆడపిల్లలు మగ పిల్లలే చదువుకోవడం జరుగుతుంది ఒకసారి తిమ్మాజిపేటలో స్కూల్కి పోయిన ఎమ్మెల్యే చెక్ చేయడానికి మహిళలందరూ పిల్లలందరూ గుంపిగూడున్నారు మధ్యలో ఒక అమ్మాయి కూర్చొని ఉంది ఏంటి అక్కడ కూర్చున్నారని అడిగితే ఒక మాస్టర్ హెడ్ మాస్టర్ వచ్చి నాకు చెవులో చెప్పిండు సార్ మా టాయిలెట్లో మా స్కూల్లో టాయిలెట్ లేవు ఆ అమ్మాయి అక్కడ టాయిలెట్ పోతుంది సార్ అంటే నాకు రియల్ కళ్ళకి వెళ్ళి దుఃఖం వచ్చింది చక్ తమ్మడే అని చెప్పి ఆ స్కూల్ని అక్కడే పడగొట్టి చేసి ఇలా ఆడపిల్లలకు సపరేట్ టాయిలెట్లు మగ పిల్లలకు సపరేట్ టాయిలెట్లు 200 మంది కూర్చొని భోజనం చేయని భోజనశాల 12 తరగతి గదులు ఒక యూనివర్సిటీ ఎట్లా ఉంటుందో అంతకన్నా అద్భుతంగా తిమ్మాజిపేటలో స్కూల్ కట్టినాం దానితో నాగలే సిరిసవాడలో కడుతున్నాం తాడల్లో కడుతున్నాం ఈ నెలలో వారం 10 రోజుల్లో సిరిసవాడలో స్కూల్ ప్రారంభించబోతున్నాం ఎందు కొరకు ఇది పేదల కొరకే కదా ఇది ప్రభుత్వం పైసలు కాదు ప్రభుత్వం పైసలు కాదు ఇలా మీరు మీటింగ్కి వచ్చారమ్మా పోతు ఒక కిలో బంగారం దొరికింది మీకు ఏం చేస్తారు మీరు అమ్మా ఏం చేస్తారు ఏమంటలేరు దొరికింది అనుకో వడ్డానని చేపించుకుంటారు లేకపోతే బ్యాంకులు పెట్టుకుంటారు భూమి కొనుక్కోవడం అంతేనా కదా మరి నేను కొనుక్కోవచ్చు కదా నా దగ్గర పైసలు ఉన్నప్పుడు 15 కోట్లు పెట్టి స్కూల్ కట్టాలి మీరు అడిగినరా మీరు చెప్పిండ్రా చెప్పలే కాదు ఒక బాధ్యతగా ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఒక స్థానంలో ఉన్నా కాబట్టి ఇవాళ పేదవాళ్ళకు మనం ఒక సహాయం చేయాలి పేద పిల్లలు చదువుకుంటే వాళ్ళ జీవితంలో స్థిరపడతారనే ఉద్దేశంతో ఇవాళ స్కూల్ కట్టిస్తున్నమాట వాళ్ళు దానితో ఆగలే జిల్లా కేంద్రమైంది జిల్లాకు వస్తున్నారు చాలామంది ఆకలి కొని పోతున్నారు ఇలా 100 రూపాయలు భోజనాలకు అవుతున్నాయి మరి ఏం చేయాలని చెప్పి వా 3 రోజుల కిందనే మరి నా క్యాంటీన్ అని పెట్టి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టి ఇలా నాగరికనంలో ఇలా మర్రాన క్యాంటీన్ అని పెట్టి కడుపు నిండా భోజనం పెడుతున్నాం ఎవరికి అది పేదలకే మరి ఇవన్నీ చేసినాం దీంతో నాగలే ఇలా ఈ ప్రాంతంలో మనం అందరం పిల్లలకు బండ్లు పండిస్తున్నాం కానీ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తలేం వాళ్ళు ఎక్కడోసారి యాక్సిడెంట్ చేసుకుంటే కాలో చెయ్యో ఇరిగిపోయి చనిపోతున్నారు మరి వాళ్ళని ఏ విధంగా ఆడుకోవాలని చెప్పి పిల్లలందరూ పిలిచి 15,000 మందికి 3,500 రూపాయలు ఒక్కొక్కరికి పెట్టి ఉచితంగా నేనే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించిన మా ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఇన్ని కార్యక్రమాలు ఎవరైనా చేసారు ఎవరన్నా చేసినారమ్మా చేయలే చా నేను ఒక్కనే ఎమ్మెల్యే కాదు అమ్మ 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఉచితంగా పెళ్లి చేస్తున్నాడు ఎమ్మెల్యే అంటే మీరు సగర్వంగా చెప్పుకునే మీరు తల ఎంచుకొని ఎత్తుకొని తిప్పుకునే ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే నా కొడుకు మర్రి పెళ్లి చేస్తున్నాను చెప్పుకునే స్థాయికి నేను తీసుకొచ్చున్నా మరి గతంలో ఎమ్మెల్యే లేరా ఇక్కడ గతంలో ఎమ్మెల్యే ఉన్నారు కదా మరి ఎంత పెళ్లి చేసిరమ్మా ఎంతమంది పెళ్లి చేసిండ్రు చేయలే ఎన్ని స్కూల్ కట్టించిన సొంత పైసలు పెట్టి చేయలే ఎంతమంది కడుపు నిండా భోజనం పెట్టిండ్రు పెట్టలే ఎంతమంది యువతకు డ్రైవింగ్ లైసెన్స్ ఇండ్రు ఇప్పియలే వాళ్ళకు ఓట్లు కావాలి పదవులు కావాలి మంత్రి పదవులు కావాలి కానీ పేదల కష్టాలు వాళ్ళకు అవసరం లేదు పేదల కష్టాలు వాళ్ళకు అవసరం లేదు గ్రామాల డెవలప్మెంట్ వాళ్ళకు అవసరం లేదు తప్పకుండా ఇలా ఇవన్నీ చేస్తూ ఇలా 2 సార్లు గెలిచినాం ఇలా మన తెలికపల్లి నేను ఎమ్మెల్యే కాకముందు నీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడ్డది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే కాకముందు 2014లో ఈ గౌరారంలో 4 లక్షలు 5 లక్షల ఎకర భూమి ఉండేది ఇలా 30 లక్షల రూపాయల పైన ఉంటే చప్పట్లు కొట్టండి లేకపోతే కొట్టమాకండి మీరే కొట్ట ఆడవాళ్ళు మాత్రమే కొట్టాలి వాస్తవం కాదా ఎందు వెరే పెరిగింది దేనివల్ల పెరిగింది 60 లక్షలు ఉంది రోడ్డుకుంటే నాకు తెలుసు కానీ లోపలికి గుట్ట అయినా సరే తక్కువలో తక్కువ 30 లక్షల రూపాయల భూమి ఎక్కడ లేదు ఎందుకొరకు పెరిగిందమ్మా మన నీళ్లు రావడం వల్ల కాలువల నీళ్లు రావడం వల్ల చెరువుల నీళ్లు రావడం వల్ల రైతు బంధీ ఇవ్వడం వల్ల రైతు బీమా ఇవ్వడం వల్ల ఇలా మనం వ్యవసాయం చేసుకోవడానికి 10 డిమాండ్ పెరిగింది కాబట్టి మనం అది చేసుకోగలిగినాం ఇవన్నీ పెరిగినాయి ఇవన్నీ సక్రమంగా జరగాలి ఇవన్నీ సక్రమంగా జరగాలంటే తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గెలవాలి మళ్ళీ ఇక్కడ ఎవరు గెలవాలి ఎవరు మర్రన్న గెలవాలి మీ కొడుకు గెలవాలి కానీ కొంతమంది ఇద్దరిద్దరు ముగ్గురు 4 4 వస్తున్నారు వాళ్ళకి బలం లేదు నేను నీ కొడుకును ఒక్కనే వస్తున్నా మీ దగ్గరకు వచ్చి దండం పెడుతున్నా నీ కొడుకును గెలిపించుకుంటారా నీ కొడుకును గెలిపించుకుంటారా సాక్కుంటారా వదులుకుంటారా మీరే ఆలోచన చేయండి
పెళ్లి ఆడబిడ్డల పెళ్లి చేసినందుకు ఓడగొడతారా నన్ను? 5 రూపాయల భోజనం పెట్టి కడుపు నిండా పేదలకు భోజనం పెట్టినందుకు ఎందుకు ఓడగొడతారా? ఎందుకు ఓడగొడతారు వాళ్ళు? వాళ్ళు నలుగురు ఏకమైనరు, ఇలా నలుగురు ఏకమైనరు. నేను ఒకటే చెప్పిన మీరు నలుగురు కాదు 10 మంది ఏకమైపోండి. నేను మాత్రం ఒక్కనే పోతా, మా అమ్మల దగ్గర పోతా, మా తల్లుల దగ్గర పోతా, మా అక్కల దగ్గర పోతా, మా చెల్లెల దగ్గర పోతా, వాళ్ళకే తడుపు దండం పెడతా. వాళ్ళ కొడుకును, మీ కొడుకును మిమ్మల్ని, మీ కొడుకుని ఎవరైనా కాదంటారా? మీ కొడుకును మీరు ఓడగొట్టుకుంటారా? మీ తమ్ముని మీరు ఓడగొట్టుకుంటారా? మీ తమ్ముని మీరు ఓడగొట్టుకుంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు కావాలి? ఇంటివాడు కావాలి. ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఎవరు కావాలి? ఇంటివాడు కావాలి. ఎవడు ఇంటివాడు? నేను. ఈ గౌరవానికి, ఈ నాగరికలకి ఒక సేవకుని, ఒక పాలేరుని నేను. ఇన్ని సంవత్సరాలుగా విజయించిన రేపు గెలిస్తే ఇది చేస్తా. మెడికల్ కాలేజీ తెచ్చిన 400 కోట్ల రూపాయలతోటి, 330 పడకలతోటి, 1000 మంది డాక్టర్లతోటి, 30 ఎకరాల్లో క్యాన్సర్ వచ్చినా, గుండె జబ్బు వచ్చినా, యాక్సిడెంట్ అయినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు ఉచితంగా పోయి హైదరాబాద్ నాగర్ కర్నూల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వైద్యాన్ని చేయాలి. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని మెడికల్ కాలేజీ తీసుకొచ్చి మీకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభం చేసిండు. దశల తర్వాత తప్పకుండా దాన్ని ప్రారంభించుకోబోతున్నాం. మీ అందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించబోతున్నాం. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. చెక్ డ్యాములు కట్టినాం. ఇలా ఇత వాగి ఇతల వాగ అవతల 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల నీళ్ళు వస్తున్నాయి. పంటలు ఎండిపోకుండా ఇలా మన పంట పండించుకుంటున్నాం. పండిన పంటను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా ప్రభుత్వమే కొని ఇలా మీకు డబ్బులు ఇస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. తప్పకుండా ఈ మళ్ళీ మూడోసారి గెలిస్తే ఈ నాగరికలకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ కావాలి. తప్పకుండా మూడోసారి గెలిచినప్పుడు ఈ ప్రాంతంలో పిల్లలందరూ ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్ కాకుండా అమెరికా, లండన్ పోయి చదువుకొని ఉద్యోగాలు చేయాలంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి. తప్పకుండా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి ఈ ప్రాంతంలో పిల్లలు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరూ ఇంజనీరింగ్ చదువుకునే విధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాదని నేను మీకు సగర్వంగా చెప్తున్నా. నేను రాజకీయాలకు డబ్బు సంపాదించుకోనికి రాలే, డబ్బు సంపాదించుకోనికి రాజకీయాలకు రాలే, మీకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చిన. అందుకే మిమ్మల్ని చెప్పే కోరేది ఒకటే, ఈ మరి జనార్దన్ నేను ఉన్న వ్యక్తి తప్పకుండా రాజకీయ జీవితాన్ని, నా జీవితాన్ని తప్పకుండా ఈ నాగరికులకి అంకితం ఇస్తానని చెప్పడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఎమ్మెల్యేలు ఉంటారు కానీ అక్కడే ఉండి ఇవాళ వాళ్ళు ప్రచారాలు చేసుకోడు. కానీ నేను గెలుస్తాను మీకు అందరికీ తెలుసు. అయినా సరే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీతో మాట్లాడి మీ కష్టాలేంటి, సుఖాలేంటి, ఇవి చేసినాం, రేపు ఏం చేయబోతున్నామని చెప్పడానికే ఈ నా పాదయాత్ర. అందరూ అంటారు ఈ టైంలో పాదయాత్ర ఏంది, కానీ ప్రజల దగ్గర పోయి వాళ్ళ దగ్గర కలిస్తేనే, వాళ్ళు మనకు కలిస్తేనే ప్రజల్లో మనకు మమేకమవుతుంది, బంధం ఏర్పడుతుందని ఉద్దేశంతో ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం. మా ఆవిడ ఒప్పుకోలే, ఇది నాకు నచ్చట్లేదు, నాకు ఎండలు ఎక్కువ ఉన్నాయి, నువ్వు పాదయాత్ర చేయొద్దన్నది. లేదు లేదు, నాకు నీవు కన్నా నాకు వీళ్ళే ముఖ్యం, నా నాగరికలు ముఖ్యం, వాళ్ళు ముఖ్యం అని చెప్పి నేను నా భార్య కాదు ముఖ్యం, నాను నా భార్య నిరంతరం కలిసి మీ ఇద్దరికి, మీ అందరికీ సేవ చేయడానికి రాజకీయాలు వస్తాం. తప్పకుండా ఏది ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా తప్పకుండా మిమ్మల్ని కాపాడడానికి ముందుంటాం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మా గోరెడ్డి ఇంకా ఉన్నాడు, ఆయన బిడ్డ దగ్గర పోయిండు. ఆయన ఒక పొద్దున్నే అమెరికాలో మాట్లాడినా, ఆయన ఒక 2-3 రోజులు వస్తానే తెలకపల్లి పాదయాత్రలో మొత్తం ఏదో పాల్గొంటానని చెప్పి మా గోరెడ్డంకన ఒక మాట ఇచ్చిండు. తప్పకుండా ఇవాళ గోరెడ్డంకనను మన ప్రభుత్వం కేసీఆర్ గారు ఇలా ఎమ్మెల్సీ చేసి ఇలా అధిక నిధులు, ఆయన తన గ్రామం మీద ఉన్నటువంటి, తన గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమతోటి కోట్ల కోట్ల రూపాయలు ఈ గాగురారం గ్రామానికి అనేక నిధులు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ఔన్నత్యాన్ని చాచినటువంటి గొప్ప వ్యక్తి మా గోరెడ్డి వెంకన్న గారు. రియల్ వారు ఉండేది ఉండే కాకపోతే అతను తన బిడ్డ దగ్గరికి అమెరికా పోయింది కాబట్టి ముందే ఆయన ప్రోగ్రాం ఫిక్స్ అయింది కాబట్టి లేడు, కాబట్టి లేకపోయాడు. తప్పకుండా వారం రోజుల కింద మాట్లాడినా, అన్న మీరు ప్రారంభించండి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ప్రోగ్రాంలో పాల్గొంటా, అక్కడక్కడ మీకు సపోర్ట్ కానీ పాదయాత్రలో పాల్గొంటా అని చెప్పడం జరిగింది. గోరెడ్డంకన్న గారికి ఒక అమెరికాలో ఉన్నా తప్పకుండా ఈ ప్రాంత బిడ్డ, ఈ ఊరు డెవలప్మెంట్కు కోరుకున్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా వారి సన్నిధానంలో, వారి ఆశీర్వాదంతో, వారి అడుగు చోటలో తప్పకుండా ఇద్దరం కలిసి
తప్పకుండా ఈ ప్రాంతాన్ని డెవలప్‌మెంట్ కొరకు ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థాంక్యూ. జై తెలంగాణ.